స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః యథాగ్నేదాహికా శక్తిః రామకృష్ణే స్థితాహియా సర్వవిద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమశ్రీయతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామిని తాపహారిణే. భక్తులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ గురు పూర్ణిమ శుభ సందర్భంగా శ్రీరామకృష్ణుల వారి చలన చిత్రం ఒకటి రిలీజ్ చేస్తున్నాము. అది బెంగాలీలో ఉండింది ముందు, నేను తెలుగులోకి అనువదించి ఇప్పుడు ఈ సినిమా అంట చలనచిత్రం అని రిలీజ్ చేస్తున్నాము. మీరు కూడా చూశారు దీన్ని. సో దీని వెల 50 రూపాయలు మాత్రమే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తారు. ఇంకొక కొత్త పుస్తకం ఆవిష్కరణ చేస్తున్నాం, యువతకు స్వామి వివేకానంద అని చెప్పి ఈ పుస్తకం కూడా ఈరోజు దీని ధర 40 రూపాయలు మాత్రమే. ఈరోజు ఒకటి కొంటే ఇంకొకటి కూడా ఉచితంగా ఇస్తాం మీకు. ఒకసారి రామకృష్ణుల వారు పంచవటి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు సాయం సమయం అన్నమాట. అప్పుడు ఒక ఆయనకు ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యం ఏమిటంటే ఒక నీళ్ల పాము కప్పను పట్టుకుంది. ఆ నీళ్ల పాముకు నోరు చాలా చిన్నదిగా ఉంటుంది, పెద్ద కప్పను పట్టుకుంది, సగం మింగేసింది, ఇంకా సగం మింగలేకపోయింది, బయటికి కూడా అది వదలలేకపోయింది. ఈ దృశ్యాన్ని చూస్తున్నారు రామకృష్ణుల వారు. చూసిన తర్వాత వెళ్ళిపోయారు, గదికి వెళ్ళిపోయి చూసిన సాయంత్రం చూశారు. ఉదయం మళ్ళీ లేచి చూస్తే అదే దృశ్యం కనబడుతుంది ఆయనకి. ఒక నీళ్ల పాము ఒక కప్పను పట్టుకు సగం మింగేసి సగం మింగలేక బయటికి వదలలేక ఈ కప్ప అరుచుకుంటూనే అదంతా అరుస్తూ ఉంది. కప్పకు బాధ, ఈ పాముకు కూడా బాధ. అప్పుడు రామకృష్ణ వారు దీన్ని చూసి శిష్యులంతా పిలిపించారంట. శిష్యులను పిలిపించి, చూడు నేను సాయంత్రం నేను ఇలాంటి దృశ్యాన్ని చూశాను,
రాత్రంతా ఈ కప్ప అరుస్తూనే ఉంది. ఈ పాముకి ఎలాంటి అవస్థ, ఎంతటి బాధ, కప్ప కూడా అలాంటి బాధ. అప్పుడు ఆయన చెప్పారంట, ఇది నీళ్ల పాము, కానీ నేను అలాంటి వాడిని కాను అన్నారంట. నేను ఎలాంటి వాడిని అంటే నేను నాగపాము అని చెప్పారంట. ఆయామే కోబ్రా. సో ఇఫ్ వాటర్ స్నేక్ కట్ హోల్డ్ ఆఫ్ ఏ ఫ్రాగ్, హాఫ్ ఇట్ హాస్ ఫాలోడ్ ది ఫ్రాగ్, అదర్ హాఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో. ఇట్ కాంట్ గివ్ ఇట్ అప్ ఆల్సో, ఇట్ కాంట్ లీవ్ ఇట్ ఆల్సో, ఇట్ ఈస్ కాట్ లైక్ దట్. సో శ్రీరామకృష్ణ సా దిస్ ఇన్సిడెంట్ ఇన్ ది ఈవినింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్సో వెన్ హి గాట్ అప్, సేమ్ సీన్ బిఫోర్ హిమ్. సో దిస్ వాటర్ స్నేక్ హస్ కాట్ హోల్డ్ ఆఫ్ ఏ ఫ్రాగ్, హాఫ్ ఫాలోడ్, నేదర్ యూ కెన్ లీవ్ ఇట్ నార్ ఫుల్లీ ఫాలో ఇట్. ఫ్రాగ్ వెంట క్రాకింగ్ త్రూ అవుట్ నైట్. సో మార్నింగ్ వెన్ దిస్ సీన్ శ్రీరామకృష్ణ సీయింగ్ ఈ కాల్డ్ ఆల్ హిస్ డిసైపుల్స్. ఇక్కడ చాలా ముఖ్య విషయం చెప్పారు వాళ్ళ శిష్యులకి. సీ ఎస్టర్డే ఈవినింగ్ ఆన్వర్డ్స్ టు దిస్ మార్నింగ్, సో మెనీ అవర్స్ ది ఫ్రాగ్ ఈజ్ సఫరింగ్, స్నేక్ ఈజ్ సఫరింగ్. దట్ ఈజ్ ఎ వాటర్ స్నేక్, బట్ ఐ ఆమ్ నాట్ లైక్ దాట్ అన్నారు. అంటే ఐ ఆమ్ ఏ కోబ్రా, నాగపాము కప్పని పట్టుకుందంటే కప్ప అర్చ లోపల మింగేస్తుంది దాన్ని, కప్ప పని అయిపోయింది. సో ఇఫ్ ఏ కోబ్రా క్యాచెస్ ఎ ఫ్రాగ్, విత్ ఇన్ 3 crores ది ఫ్రాగ్ ఈజ్ అవుట్. సో వై శ్రీరామకృష్ణ టెల్స్ దిస్. సో హీ సేస్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కేటగరీస్ ఆఫ్ గురూస్. రెండు రకాల గురువులు ఉన్నారు అన్నారు. ఒకటిదేమో బాధ గురువులు అని చెప్పారు. ఏం చెప్పారు? బాధ గురువులు అని. ఎలాంటి వాళ్ళు? ఇలాంటి నీళ్ల పాము లాంటి వాళ్ళు. ఇంకొక రకం ఉన్నారు వాళ్ళు బోధ గురువులు అన్నారు, అంటే నాగపాము లాంటి వాళ్ళు. అంటే మనం ఆశ్రయించేటటువంటి గురువు బాధ గురువుగా ఉంటే శిష్యునికి బాధ, గురువుకి బాధ. వాడి అజ్ఞానం పోదు, వీడిని వదలడు, వాడి కదలడు. కానీ సద్గురువును ఆశ్రయిస్తే అది నాగపాము లాంటి ఆయన. సో అలాంటి వాడి అజ్ఞానం అంతా తొలగిపోతుంది. హియర్ శ్రీరామకృష్ణ ఎంఫసైజెస్, సో వాట్ హీఈస్. ఆయన బాధ గురువు కారాయన బోధ గురువు. సో శ్రీరామకృష్ణ వారు జగద్గురువు అన్నమాట. ఆయన అంటారు, ఎ హ్యూజ్ లాగ్ ఆఫ్ వుడ్ ఈజ్ ఫ్లోటింగ్ ఇన్ ది వాటర్, ఇట్ క్యారీస్ విత్ ఇట్ 1000s ఆఫ్ బర్డ్స్ అనిమల్స్ వితౌట్ ఎనీ ఎఫర్ట్. సో అనదర్ స్మాల్ పీస్ ఆఫ్ వర్త్లెస్ వుడ్ ఈజ్ ఆల్సో ఫ్లోటింగ్ ఇన్ ది వాటర్, బట్ ఈవెన్ ఇఫ్ ఎ బర్డ్ సిట్ ఆన్ ఇట్స్ దట్ సింగ్స్.
సో దట్ పీస్ ఆఫ్ వుడ్ విచ్ ఈస్ యూజ్లెస్ అండ్ ఎ స్మాల్ వన్ కెన్ సేవ్ ఇట్ సెల్ఫ్, ఇట్ కెనాట్ సేవ్ అదర్స్. మరి ది హ్యూజ్ లాగ్ ఆఫ్ వుడ్ కెన్ టేక్ సేఫ్లీ అక్రాస్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అనిమల్స్, బర్డ్స్, ఎవ్రీథింగ్. సో శ్రీరామకృష్ణ సేస్ ఐ ఆమ్ లైక్ దాట్. సో అందుకే మనము ముందు కూడా విన్నామేమని హారతికులు నాకు స్వామీజీ వారు చెప్పారు, వీక్షణే మోహజాయ్. సో రామకృష్ణ వారి పాదాలను ఆశ్రయిస్తే వారి కృపా కటాక్షం మన మీద పడిందంటే మన జ్ఞానమంతా తొలగిపోతుంది. ఎందుకంటే ఆయన బాధ గురువు కాదు, ఆయన బోధ గురువు. సో దీన్ని మనం చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ముందే చెప్పుకున్నాము, మనకందరికీ గురువు శ్రీరామకృష్ణుల వారే. సో జస్ట్ రీకలెక్ట్ వెన్ వి గాట్ ది మంత్ర దీక్ష ఫ్రమ్ ది దీక్షా గురు. సో ఈ కేటగారికలీ టెల్స్ అస్ ఐ ఆమ్ నాట్ యువర్ గురు. సో ఐ ఆమ్ ఓన్లీ దీక్షా గురు. సో గురు ఫర్ ఆల్ ఆఫ్ యూ ఈజ్ శ్రీరామకృష్ణ. అది మనమందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. సో గురు కృప మనకు కలగాలి, మనము గురువును ఆశ్రయించాలి. ఇక్కడ శ్రీరామకృష్ణుల వారు వారి శిష్యుల్ని మనము సరిగ్గా అర్థం చేసుకుంటే, సో మనకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ది డైరెక్ట్ డిసైపుల్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ, హౌ హీ మోల్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. జస్ట్ అబ్జర్వ్ ఇట్, దెన్ యు నో ది యూనిక్నెస్ ఆఫ్ శ్రీరామకృష్ణ. శిష్యులు 14 శిష్యులు ఆయనకి. సో ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హీ ట్రైన్స్ దెమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఒక శిష్యుడు పడవలో వెళ్తున్నాడు, వెళ్తూ ఉంటే పడవలో ఉండేవారు రామకృష్ణ వారి గురించి ఏదో తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన అదంతా విని వీళ్ళకేం తెలుసు, వీళ్ళు మూర్ఖులది మాట్లాడుతున్నారు అని చెప్పి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. సో రామకృష్ణ దగ్గర వెళ్ళి చెప్తాడు, ఇలా నేను పడవలో వస్తూ ఉంటే కొంతమంది మూర్ఖులు ఉన్నారు, వాళ్ళు ఏదో మీ గురించి తారుమారుగా మాట్లాడుతున్నారు, నేను పట్టించుకోలేకుండా వచ్చేసానంటే. సో రామకృష్ణ వారు కోప్పడినారు, అసలు నీకు బుద్ధి ఉందా? గురు నిందా ఎవరైనా చేస్తే ఏం చేయాలి? వాళ్ళ తల నరికేసేయాలి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రెండు నువ్వు చేయలేదు అన్నారు. దీని పక్క దాని యోగానంద స్వామి ఈ పని చేశారు. తర్వాత ఇంకొక స్వామి వస్తున్నారు పడవలో, కొంతమంది రామకృష్ణ తారుమారుగా మాట్లాడుతున్నారు. ఈయనకు ఎంత కోపం వచ్చేసిందంటే, మా గురువు గారి గురించి ఇలా మాట్లాడుతున్నాను, ధైర్యం నీకు, ఈ పడవనే ముంచేస్తాను నేను అన్నాడు. అలా ఆయనకు చాలా దృఢకాయుడైన బలిష్టమైన శరీరం ఆయనకి, లేచి నిలబడ్డాడు, పడవను ముంచేస్తానని చెప్పి అందు నోరు మూసుకున్నారు. ఎవడు నోరు తరపలేదు. ఈయన రామకృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇలా జరిగింది పడవలో, కోప్పడ్డాను నేను, పడవను ముంచేస్తానని చెప్పాను అన్నారు. రామకృష్ణ అంటేనే కోప్పడ్డారు.
ఇక్కడ యోగాన స్వామి కోప్పబడ్డారు, ఇక్కడ ఈయన కోప్పబడుతున్నారు. ఈయన ఎవరు? నిరంజనానంద స్వామిజీ. సో ఆయన ఏం చెప్పారంటే, ఎవరేమంటే నీకెందుకయ్యా దగ్గర పట్టించుకుంటాను, అసలు పిచ్చివాళ్ళు వాగుతారు అందుకని కోప్పడతావా, పడును ముంచేస్తావా, అందరిని చంపేస్తావా, ఇంత పాపం అది. చూడండి, ఒకే సంఘటన, ఒక చాలా మెత్తగా ఉన్నాడు, అది సరిపడదు. కొన్ని చాలా స్ట్రాంగ్గా హార్డ్గా ఉన్నాడు వాడు, అది మెత్తపడదు, అది కూడా సరిపడదు. ఇది గురువు అంటే ఇలాగా వాణ్ణి ప్రవృత్తిని పట్టి వాడు ఎలా ఉన్నాడో వాణ్ణి మార్చాలంటే వాడి ప్రవృత్తి మంచి బాగా అర్థమవ్వాలి. సో ది నేచర్ ఆఫ్ స్వామి యోగానంద, నేచర్ ఆఫ్ స్వామి నిరంజనానంద ఆర్ డిఫరెంట్. సో వన్ పర్సన్ ఈజ్ టూ సాఫ్ట్, అదర్ ఈజ్ టూ హార్డ్. సో వై శ్రీరామకృష్ణ సేస్ దిస్? సో ఇన్ దట్ వీణ, సో దట్ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ యూస్ వండర్ఫుల్ మ్యూజిక్, టైటన్ ది స్క్రూస్, మోర్ దాన్ దట్ ఈస్ నీడెడ్, ద స్ట్రింగ్స్ విల్ బ్రేక్. లూజ్ అండ్ టూ మచ్ ద స్ట్రింగ్స్, దట్ నాదా విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఎగ్జాక్ట్లీ టు ద ఎక్స్టెంట్ దట్ వీణా నీడ్స్ టు బి ట్యూన్డ్, దట్ మచ్ యు మస్ట్ టైటన్ ఇట్. నైదర్ టు లూజ్ నాట్ టు హార్డ్. సో దిస్ ఈజ్ శ్రీరామకృష్ణ ట్రైనింగ్ ఎవరీ డిసైపుల్ లైక్ దట్. ఇక్కడ వివేకానంద స్వామి వస్తారు, వచ్చిన వెంటనే ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారు? మీరు భగవంతుని చూశారా అని. ఈ ప్రశ్న చాలామందిని అడిగారు కలకత్తాలో, ఎంతోమందిని అడిగారు, పెద్ద పెద్ద వాళ్ళు మహిళలు అందరినీ అడిగారు, గొప్పవాళ్ళంతా అడిగారు. కానీ దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ది ఓన్లీ క్వశ్చన్ వాజ్ టార్మెంటింగ్ వివేకానంద నరేన్, డస్ గాడ్ ఎగ్జిస్ట్? ఇఫ్ హీ ఎగ్జిస్ట్, వై దర్ ఇస్ సో మిజరీ, సో మచ్ ఆఫ్ మిజరీ ఇన్ దిస్ వరల్డ్? హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? సో హీ వెంట్ ఆల్ ది ప్రామినెంట్ పీపుల్ ఇన్ కల్కటా. నోబడీ కుడ్ గివ్ ఏ సాటిస్ఫైడ్ రిప్లై టు హిమ్. సో దెన్ హీ కమ్స్ టు శ్రీరామకృష్ణ అండ్ ఆస్ దిస్ క్వశ్చన్, సార్ హ్యావ్ యూ సీన్ గాడ్? హియర్ యూ సీ హీ, దట్ ఈస్ ద రియల్ పర్సనాలిటీ ఆఫ్ ది సద్గురు. స్ట్రైట్ రిప్లైస్, ఎస్ ఐ హ్యావ్ సీన్ గాడ్ యాజ్ ఐ ఆమ్ సీయింగ్ యూ, ఐ ఆమ్ సీయింగ్ గాడ్ యాజ్ ఐ ఆమ్ టాకింగ్ టు యూ, ఐ స్పీక్ టు గాడ్. నాట్ ఓన్లీ దాట్, ఐ కెన్ షో యూ ఆల్సో గాడ్. He goes one step ahead and says, yes, I can show you God. Not that I have only seen, I can show you also God. నిన్ను ఎలా చూస్తున్నానో అలాని భగవంతుని చూశాను, నీతో మాట్లాడుతున్నానో ఆయనతో మాట్లాడాను, అంతేకాదు నేను నీకు చూపించగలుగుతాను అన్నారు. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి చెప్పారు, నేను చూపించగల భగవంతుని కావాలిస్తే అన్నారు.
ఇక్కడ నరేన్ రోజు వచ్చి రామకృష్ణవాన్ని కలిసేవా దక్షిణేశ్వరంలో, కానీ ఇప్పుడు కాళికాలయానికి వెళ్ళలేదు, ఎప్పుడూ వెళ్ళలే. సో నరేంద్ర యూస్ టు కమ్ టు శ్రీరామకృష్ణ, ఈ నెవర్ వెంట్ టు కాళీ టెంపుల్. సి నౌ యు సీ హౌ శ్రీరామకృష్ణ యాజ్ ఎ సద్గురు హౌ ఈ మోల్డ్స్ హిమ్. సో దిస్ నరేన్స్ ఫాదర్ పాసెస్ అవే, ది పావర్టీ ఇస్ హాంటింగ్ బై దట్ పావర్టీ సో మచ్. సో స్వామీజీ ఆర్ నాట్ ఏబుల్ టు వాట్ ఈస్ టు బి డన్ టు ఎరాడికేట్ రిమూవ్ దిస్ పావర్టీ. హీ ట్రైస్ వేరియస్ మీన్స్, ట్రై టు ఫైండ్ అవుట్ ఎ జాబ్ ఫర్ హిమ్, అర్న్ సమ్ మనీ, సో నథింగ్ ఈ కుడ్ డూ. ఫైనలీ హీ గోస్ టు శ్రీరామకృష్ణ. సాయంతో శ్రీరామకృష్ణ చెప్తారు ఆయన, షీ సేస్ ఐ నో దట్ వాట్ ఎవర్ యూ ప్రే టు మదర్ కాళీ, షీ ఆన్సర్స్ యువర్ ప్రేయర్స్, సో ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ టు ఎరాడికేట్ దిస్ పావర్టీ. దెన్ శ్రీరామకృష్ణ రిప్లైస్, నరేంద్ర చెప్తాడు రామకృష్ణుని వారితో, నాకు బాగా తెలుసు మీరు అమ్మను ప్రార్థిస్తే తప్పకుండా అమ్మ మీ మాట వింటుంది అని నాకు బాగా తెలుసు, అందువల్ల మా కుటుంబాని కోసం మీరు ప్రార్థన చేయండి రామకృష్ణుల వారిని. రామకృష్ణ వారు అంటారు, నాయన నేను ఎన్నోసార్లు అమ్మను ప్రార్థన చేశా, సో వారి పేదరికం పోవాలని చాలాసార్లు అమ్మను ప్రార్థించాను, కానీ సమస్య ఏంటంటే అమ్మ అంటది, ఏం చెప్తుంది అమ్మ, నరేంద్రుడు నన్ను నమ్మడం లేదు, నేను ఎందుకలా ఆయన సహాయం చేయాలి అని అమ్మ అంటది. హియర్ శ్రీరామకృష్ణ టెల్స్, ఎస్ డూ యూ థింక్ ఐఎమ్ నాట్ ప్రేయింగ్ టు మదర్ కాళీ, యు ఆర్ సో డియర్ టు మీ, సెవెరల్ టైమ్స్ ఐ ప్రే టు ది డివైన్ మదర్, ప్లీజ్ రిమూవ్ ది పావర్టీ ఆఫ్ నరేన్ అండ్ ది ఫ్యామిలీ. బట్ మదర్ ఈజ్ టెల్లింగ్ మీ, సి నరేన్ డజంట్ బిలీవ్ మీ, వాట్ కెన్ ఐ డూ? సో అప్పుడు ఆయన అంట రామకృష్ణుల వారు, ఈరోజు మంగళవారం, చాలా మంచి రోజు అమ్మకి, అనువైన రోజు, నువ్వు తిన్నగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను ప్రార్థన చేయి కాళీమాతను, నేను నీకు మాట ఇస్తా, నువ్వు దేన్ని కోరితే అమ్మ నీకు దాన్ని ప్రసాదిస్తుంది, వెళ్ళు అన్నారు. మొట్టమొదటిసారిగా నరేంద్ర వెళ్తున్నాడు కాళికాలయం లోపలికి. సో దెన్ శ్రీరామకృష్ణ టెల్స్, టుడే ఈజ్ ట్యూస్డే, ఆస్పీషియస్ టు ది మదర్ కాళీ, గో టు ది టెంపుల్ ఆఫ్ మదర్ కాళీ అండ్ ప్రే టు హర్, ఐల్ గివ్ మై వర్డ్ వాట్ ఎవర్ యు ప్రే దట్ షీ విల్ గ్రాంట్ యూ. ఇప్పుడు నరేంద్ర వెళ్తున్నాడు కాళికాలయానికి వెళ్ళి, అక్కడ సాక్షాత్ అమ్మ దర్శనమిస్తుంది ఆయనకి.
కాళీమాత వెలిగిపోతూ దర్శనమిస్తుంది ఆయనకి. చూసిన వెంటనే అంతా మర్చిపోయాడు. ఎందుకోసం అమ్మ దగ్గరికి వచ్చాను, ఏం అడగాలి అమ్మను, ప్రార్థన చేయాలి, అంతా మర్చిపోయాడు. ఏమడిగాడు అమ్మను? నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు అని అడిగాడు. సో ఈ గోస్ట్ టు మదర్ కాళీ, షీఈస్ ది డివైన్ ప్రెజెన్స్, ల్యూమినస్ ఫార్మ్ ఆఫ్ ది డివైన్ మదర్. సో ది మెంట్ ఈ సా ది డివైన్ మదర్, ఈ ఫర్ గాడ్ వాట్ ఫార్ ఈ కేమ్, వాట్ ఈ షుడ్ ప్రే, ఎవ్రీథింగ్ ఈ ఫర్ గెట్స్. సో ఈ ఆస్ ది డివైన్ మదర్, ప్లీజ్ గివ్ మీ భక్తి, గివ్ మీ జ్ఞాన, గివ్ మీ వైరాగ్య. అమ్మ వాడికి ప్రసాదిస్తుంది, తిరిగి వస్తాడు. శ్రామకుడు నిలబడి, రామకుడు నిలబడి అడిగాడు, అడిగావా అమ్మను? అమ్మకి వచ్చింది, ఏదంటే అడగలేదా, మర్చిపోయాను అన్నాడు. అలా మర్చిపోతే ఎలాగా, వెళ్ళు, మళ్ళీ వెళ్ళి అమ్మను అడుగు అన్నాడు. సో వెన్ నరేంద్ర కమ్స్ అవుట్ ఫ్రమ్ ది టెంపుల్, సో హ్యాపీ, దర్శన్ ఆఫ్ ది మదర్ హీ హ్యాడ్, ఫుల్ జాయ్ బీమింగ్ హిస్ ఫేస్ హీ కమ్స్ అవుట్. సో శ్రీరామకృష్ణ ఈ స్టాండింగ్ దేర్, నరేన్ డిడ్ యు ఆస్క్ ది మదర్? కంప్లీట్లీ ఐ ఫర్గాట్, ఫర్గాటన్. నో నో నో, అగైన్ గో వన్స్ మోర్ అండ్ ప్రే టు మదర్. రెండోసారి మళ్ళీ కాళికాలయానికి వెళ్ళాడు. అక్కడ అమ్మ దేదీపమాన కూర్చొనుంది, అమ్మని చూశాడు, మళ్ళీ మర్చిపోయాడు. దృఢ నిశ్చయంతో వెళ్ళాలి, తప్పకుండా మర్చిపోకుండా అమ్మని అడగాలి అని అనుకునే వెళ్ళాడు. సో ఫ్రమ్లీ డిసైడెడ్ నౌ సెకండ్ టైమ్ ఐఎమ్ గోయింగ్, డెఫినెట్లీ ఐ విల్ రిమెంబర్ అండ్ ప్రే టు మదర్. సో గోస్ ఇన్సైడ్, అగైన్ హీ ఫర్గెట్స్, మళ్ళీ మర్చిపోయాడు. అమ్మను చూసుకుంటూ ఆనందపడిపోతూ అలానే, అమ్మ నాకు భక్తి, జ్ఞానం, వైరాగ్యాన్ని ప్రసాదించు అని అడిగాడు. సో ఫర్గెటింగ్ దాట్ అగైన్ హీ ప్రేస్ మదర్ గివ్ మీ భక్తి, జ్ఞాన, వైరాగ్య. ది మెంట్ సీస్ ది మదర్, హీ ఫర్గెట్స్ ఆల్ దట్. హీ కమ్స్ బ్యాక్ అగైన్, హీ ఫీల్స్ సో హ్యాపీ అండ్ హీ హస్ సీన్ దర్శన్ ఆఫ్ ది మదర్ హీ హ్యాడ్. అగైన్ శ్రీరామకృష్ణ స్టాండింగ్ దేర్, ఈసారి అన్న అడిగావా అన్నాడు. మళ్ళీ ఆయన చూశారు, అయ్యో మర్చిపోయానే ఈసారి కూడా అన్నాడు. రెండుసార్లు మర్చిపోయారు. అప్పుడు ఆయన నాగకృష్ణ అన్నారు, ఇదేంటి నువ్వు, కాంట్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఎ బిట్, నౌ థర్డ్ టైమ్ ఐఎమ్ సెండింగ్ యూ, అగైన్ గో అండ్ ప్రే టు ది డివైన్ మదర్. జాగ్రత్త పడు, ఈసారి కూడా మర్చిపోవద్దు, ఎప్పుడు వెళ్ళి ఇంకోసారి వెళ్ళు అని పంపిస్తారు. ఇప్పుడు మూడోసారి వెళ్తున్నాడు అమ్మ దర్శనానికి. అప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చింది, అడగాలి మా ఈ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇందులో ఉండే దారిద్ర్యమంతా పోవాలి అని అమ్మని అడగాలి, మా కుటుంబం అంతా బాగుపడని అమ్మని అడగాలి అని అనుకున్నప్పుడు ఇంకొక ఆలోచన అనుకొస్తుంది. ఏంటది అప్పుడు అంటారాయన, ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి 10 వంకాయలు కొన్ని ఏమైనా అడుగుతారా? చూడండి ఎలాంటి ఆలోచన వస్తుంది ఆయనకి. నా మూర్ఖత్వం ఏంటి, గోయింగ్ టు ఎన్ ఎంపరర్ హూ కెన్ గివ్ యూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఓ లార్డ్ గివ్ మీ 10 kilos ఆఫ్ బ్రింజాల్స్, ఎనీబడి ఆస్క్ లైక్ దట్? ఇది మూర్ఖత్వం. ఇది
తరువాత మళ్ళీ అదే అడిగారు, భక్తినివు జ్ఞానమేవు వైరాగ్యమేవు అని అడిగారు. వచ్చేసారు మూడోసారి బయటికి. అగైన్ శ్రీరామకృష్ణ స్టాండింగ్ దేర్. అప్పుడు నీకు అర్థమైంది ఇదంతా ఈ రామకృష్ణ లీల అని అర్థమైంది. దిస్ ఆల్ ది ప్లే ఆఫ్ దిస్ పర్సన్, దిస్ ఓల్డ్ మ్యాన్. శ్రీరామకృష్ణ ఈజ్ ఆల్ ఇస్ ప్లేయింగ్. సో వెళ్ళి ఆయన పట్టుకున్నాడు. ఇంకా నేనేమి ఒప్పుకోను, మీ బాధ్యత. సో మా యొక్క ఫ్యామిలీ అందరూ బాగుపడాలి, దారిద్ర్యం అంతా పోవాలి, దానికి మీరే ఏమైనా చేయాలి. ఆయన పట్టుకున్నాడు. సో ఈ కాటోల్డ్ ఆఫ్ శ్రీరామకృష్ణ, దిస్ ఆర్ యువర్ లీల, నో ఐ వోంట్ లీవ్ యూ, యువర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దాట్. సో మై ఫ్యామిలీ విల్ నాట్ ల్యాక్ ఆఫ్ బేసిక్ అమ్యూనిటీస్ ఇన్ లైఫ్. సో యూ ఎరాడికేట్ ది పావర్టీ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇప్పుడు రామకృష్ణ వారు అంటారు, సరే ఆల్ రైట్, సో ఇట్ విల్ బి టేకన్ కేర్, సో యూ విల్ నాట్ ల్యాక్ బేసిక్ అమ్యూనిటీస్ ఇన్ లైఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని ఆయనకు వరం ఇస్తారు. చూడండి, ఇక్కడ ఒక సద్గురువు ఎలాగా అతన్ని మోల్డ్ చేస్తారని. సో ఎలా ఉండే ఆయన కాళీమాత ఆలయానికి వెళ్ళనన్న మనిషిని కాళీమాత ఆలయానికి పంపించి ఆ కాళీమాత మీద విశ్వాసం వచ్చేసింది ఆయనకి. తిరిగి వచ్చి రామకృష్ణ అడిగాడు. రామకృష్ణ అడుగుతున్నారు, నాకు ఆమె మీద ఒక పాట నేర్పించండి, అమ్మ గురించి పాడాలి అంటాడు. ఈ కమ్స్ శ్రీరామకృష్ణ. సో దెన్ యాస్ మాస్టర్ టీచ్ మీ ఏ సాంగ్ ఆన్ మదర్ కాళీ. ఆయన ఒక పాట నేర్పిస్తే రాత్రంతా ఆ పాటే పాడుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? కాళికాలయంలో రాత్రంతా ఆ పాట పాడుకుంటూ కూర్చున్నాడు. ఈ వెంట ఆన్ సింగింగ్ ది సాంగ్ ఆన్ ది మదర్. సీ హౌ హీ మోల్డ్స్ హిమ్. లేకపోతే ఎంత సందేశం వేగం సమయం ఇవ్వాల్సి ఉంది, అమ్మ పని చేయాల్సి ఉంది. ఆయన టు డూ ది మదర్స్ వర్క్, హెస్ కమ్ ఫర్ దాట్. హీ హెస్ నో ఫెయిత్ ఇన్ ది మదర్ అంటే ఎలా అవుతుంది? సో హౌ దిస్ ఇస్ హౌ వండర్ఫుల్లీ శ్రీరామకృష్ణ మోల్డ్స్ హిమ్ అండ్ మేక్స్ హిమ్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది మదర్, ది డివైన్ మదర్. సో దట్స్ వై శ్రీరామకృష్ణ ఈజ్ మోస్ట్ యూనీక్. ఓసారి రాఖాల్ మహారాజ్, రాఖాల్ మహారాజ్ అంటే బ్రహ్మానంద స్వామి అన్నమాట, ఆయన స్పిరిచువల్ సన్ ఆఫ్ శ్రీరామకృష్ణ. ఆయన రాఖాల్ మహారాజ్ ఓసారి రామకృష్ణ దగ్గరికి వస్తున్నారు. ఆయన అనుకుంటున్నారు, నేను చాలా కాలం ఇక్కడ రామకృష్ణ పాత్ర ఉంటున్నాను, కానీ నాకు ప్రాబ్లం అంటే ఆధ్యాత్మికంగా నేను ఎప్పుడు ముందుకు వెళ్ళడం లేదు, అంతా నా డ్రైగా అనిపిస్తుంది. సో ఈ ఫీల్స్ సమ్ కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ హిస్ మైండ్. ఇట్స్ అ లాంగ్ టైమ్ ఐ వాజ్ విత్ శ్రీరామకృష్ణ, బట్ స్టిల్ ఐ నాట్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ మై ఎఫర్ట్స్ ఇన్ ది స్పిరిచువల్ పాత్. సో ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఫర్ 2 more days, ఐ విల్ లీవ్ దిస్ ప్లేస్ అండ్ గో. సో శ్రీరామకృష్ణ వారు చూస్తున్నారు ఆయన. ఈ గోస్ టు టెంపుల్ అండ్ కమ్స్ బ్యాక్. రాఖాల్, ఐ సీ ఎ బ్లాక్ క్లౌడ్ ఇన్ యువర్ మైండ్. వాట్ హెస్ హ్యాపెన్ టు యూ?
దెన్ రాకాల్ సేస్, యు నో ది స్టేట్ ఆఫ్ మై మైండ్, యు ఆర్ ఆల్రెడీ సీన్. దెన్ ఈ సేస్ స్ట్రెచ్ అవుట్ టు వర్ టంగ్. అందులో ఒక మంత్రం రాస్తారు, నౌ యు గో అండ్ మెడిటేట్. అలా ఒక మంత్రాన్ని నాలుగు మీద రాసిన వెంటనే ఎంతో ఆనందం వచ్చేసింది ఆ మనసులో. ఆయన పూర్తిగా మారిపోచేసింది ఆయనలో. హౌ ద డ్రైనెస్ హీ వాస్ ఫీలింగ్ కంప్లీట్లీ కేమ్ అవుట్ ఫ్రమ్ దాట్. సీ ది స్పిరిచువల్ పవర్ ఆఫ్ శ్రీరామకృష్ణ. జస్ట్ రైటింగ్ ఆన్ ద టంగ్ సో రిమూవ్ ఆల్ ద రెస్ట్లెస్నెస్ ఇన్ హిస్ మైండ్. సో హియర్ ఈజ్ ఎ పర్సన్ హూ కెన్ ట్రాన్స్మిట్ స్పిరిచువాలిటీ టాంజిబ్లీ లైక్ ఎ ఫ్రూట్. యాజ్ వై గివ్ ఎ ఫ్రూట్ టు సంబడి, ఎ ఫ్లవర్ టు సంబడి, లైక్ దట్ శ్రీరామకృష్ణ హ్యాస్ గాట్ ది కెపాసిటీ టు ట్రాన్స్మిట్ ద స్పిరిచువాలిటీ టు అనదర్ పర్సన్ జస్ట్ బై ఎ డివైన్ టచ్. సో జస్ట్ బై రైటింగ్ ఎ మంత్ర ఆన్ ఎ టంగ్, ఆన్ ది టంగ్. సో ది యూనిక్ పవర్ ఆఫ్ శ్రీరామకృష్ణ. హీ ఈజ్ ఇన్ ది కాశీపూర్. ఆయన లాస్ట్ డేస్లో ఆయన ఉంటున్నప్పుడు ఒకసారి ఆయన శిష్యుల్ని పిలిచి చెప్తున్నారు, చూడు నాకు జగన్మాత చెప్తున్నారు ఇందులో ఎంత శక్తి ఉంది అంటే ఆధ్యాత్మిక శక్తి. నేను వేల కొలది మందికి ముక్తిని ఇవ్వగలుగుతాను, అటువంటి శక్తి ఇందులో ఉంది. నేను వాణ్ణి స్పృశించాల్సిన పని లేదు, అనుకుంటే చాలు వాళ్ళకి ముక్తి కలుగుతుంది. వాడి ముక్తి కలగని అనుకుంటే సంకల్పం మాత్రమే జరిగిపోతుంది, ముక్తి వచ్చి కలుగుతుంది వాళ్ళకి అంటారు. సేస్ లాస్ట్ డేస్ ఇన్ ది కాశీపూర్. సో శ్రీరామకృష్ణ కాల్డ్ ఆల్ ద డిసైపుల్స్, ఈస్ టెలింగ్ దెమ్, సీ డివైన్ మదర్ ఈజ్ రివీల్ టు మీ దట్ సో మచ్ ఆఫ్ స్పిరిచువల్ పవర్ ఈజ్ రిజర్వ్డ్ ఇన్ దిస్ షోయింగ్ హిస్ బాడీ. హీ నెవర్ సెడ్ ఐ, దట్ వర్డ్ ఐ నెవర్ యూస్డ్. దిస్ హీ విల్ సే దిస్. మనం వెయ్యిసార్లు నేనేనా అనుకుంటాం, మాట మాట నేనంటాం, నేనే ఎప్పుడు నేనే అంటాను అని ఎప్పుడు చెప్పలే. ఐ అనే వర్డ్ ఆయన వాడలేదు. సో ఐఆమ్ సో గ్రేట్, ఐఆమ్ దిస్, ఐఆమ్ దట్ అనుకుంటాం. ఆయన అంటారు ఇన్ దిస్ సో మచ్ ఆఫ్ స్పిరిచువల్ పవర్ ఈజ్ స్టోర్డ్. జస్ట్ బై మై సంకల్ప, జస్ట్ బై మై విష్, ఐ కెన్ గివ్ లిబరేషన్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. I need not touch them. Mere sankalpa is sufficient. ఒకసారి నిరంజనానంద స్వామి, నిరంజనానంద స్వామి ఆయన నాలుగును చాపమని చెప్పి ఆయన మీద ఒక మంత్రం రాస్తారు. రాసేసి నువ్వుపై ధ్యానం చెయ్యి అంటారు. ఈయన రాత్రి రాసిన వెంటనే ఆ మంత్రం ఎలా పనిచేస్తుందంటే, మూడు రోజులు నిద్ర లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. తానుగా మంత్రం ఆయనలో
లోపల మంత్రాన్ని జపం చేసుకుంటూనే ఉన్నాడు. ఎటువంటి ప్రయత్నం లేకుండా ఆ మంత్రం ఆయనలో అలాగా జపం చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన ఆయన ప్రేమమేం ఏమీ లేదు అందులో. 3 రోజులు సో మెనీ రైట్స్ ఎ మంత్ర ఆన్ ది టంగ్ ఆఫ్ స్వామి నిరంజనానంద్. 3 డేస్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్లీప్, ఈజ్ నాట్ ఏబుల్ టు ఈట్. వై? బికాస్ దట్ మంత్ర ఈజ్ ఆల్వేస్ కమింగ్ ఇన్ హిస్ మైండ్, గోయింగ్ ఆన్ ఇన్ హిస్ మైండ్ వితౌట్ ఎనీ ఆఫ్ హిస్ ఎఫర్ట్. ఆఫ్టర్ 3 డేస్ దెన్ ఈ ఫెల్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ? ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్. దిస్ మంత్ర ఈజ్ గోయింగ్ ఆన్ రింగింగ్ ఇన్ మై మైండ్. సో దెన్ ఈ కమ్స్ టు శ్రీరామకృష్ణ. దెన్ ఈ సేస్, మై చైల్డ్, దట్ ఈస్ కాల్డ్ అజపా జప. దానికి అజపా జపం అని పేరు. మన ప్రమేయం లేకుండానే అలా మంత్రం అలాగా నిలు వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది అన్నారు. ఇలా చాలా ఉన్నాయి సంఘటన చెప్పడానికి, ఇంకా సమయం చాలట్లేదు. సో అందువల్ల ఈరోజు సో రామకృష్ణ వారిని మనము ప్రార్థన చేసుకోవాలి, వారి కృప మనకు కలగాలని చెప్పి ఒక ప్రార్థన మీతో చెప్పించాలని సంకల్పం. సో మీరు చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. చెప్పింది మీరు మళ్ళీ చెప్పండి. చేతులు జోడించుకొని మనం ప్రార్థన చేస్తాం. ఓ దేవా, నా అంతరంగంలో నీపై శ్రద్ధ భక్తి జనించుగాక, నిన్ను చేరుకోవడానికి కావలసిన కనీసమైన అర్హతలు కూడా లేనివాణ్ణి అయినా నీ కృపాకటాక్షాలను నాపై ప్రసరింపచేసి నన్ను నీ దరికి చేర్చుకో. నా మేధస్సును పూర్ణకమలంగా వికసింపచేసి నీ చరణాలకు అర్పించుకునే అదృష్టాన్ని ప్రసాదించు. ఓ ప్రభు, నేను సమర్పించే ఈ చిరు నివేదనను దయతో స్వీకరించు. నాలోని తప్పులను మన్నించు. నీవు నాకు ఆశ్రయనీయుడవు. నేను నీ పాదపద్మములను ఆశ్రయిస్తున్నాను. నాకు నీపై నిశ్చల భక్తిని ప్రసాదించు. ఈ లోకం నుండి నిష్క్రమించే సమయంలో నేను నిన్ను మరువకుందునుగాక. అవసాన సమయంలో నన్ను నీ దివ్యధామానికి తీసుకెళ్ళి నాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ ప్రభు, సదా సర్వకాలం నాతో పాటే ఉండి ఎల్లవేళలా నాకు దారి చూపుతూ నా చేయి పట్టుకొని నడిపిస్తూ కష్టాలలో ఆదుకుంటూ నా తోడు నీడగా ఉండాలని నిత్య జీవితంలో ఆసన్నమయ్యే సమస్యలను ధైర్యంగా సాహసంగా ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించు. నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాద్రుత విగ్రహం వై ఈశావతారం పరమేశమేడ్యం తం రామకృష్ణం శిరసా నమామః.